మెదక్ జిల్లా కౌడిపల్లి మండల్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందిస్తున్నది. ప్రతి కుటుంబానికి పెద్ద కొడుకులా ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నాడని నర్సాపూర్ ఎమ్మెల్యే చిలుమల మదన్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీత లక్ష్మారెడ్డిలు పేర్కొన్నారు. శుక్రవారం మండల కేంద్రమైన కౌడిపల్లిలో ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో షాదీ ముబారక్ ఆసరా ఫంక్షన్ల పంపిణీ కార్యక్రమానికి ఎమ్మెల్యే మదన్ రెడ్డి, మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీత లక్ష్మారెడ్డిలు ముఖ్య అతిథులుగా హాజరై అర్హులకు ఫెన్షన్, కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల వారి కోసం బంగారు పథకాలను ప్రవేశపెడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతి కుటుంబానికి అండగా ఉంటున్నారన్నారు. మంచి మంచి పథకాలతో దేశం తెలంగాణ వైపు చూస్తున్న విధంగా మన రాష్ట్ర పాలన కొనసాగుతుంది అన్నారు. ఇతర రాష్ట్రాలకు తెలంగాణ రాష్ట్ర పథకాలు ఆదర్శంగా నిలుస్తున్నాయని అన్నారు. రైతులకు అండగా రైతు బంధు, రైతు బీమా, ఒంటరి మహిళలకు, వృద్ధులకు, వికలాంగులకు ఆసరా ఫెన్షన్ల ద్వారా, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ ఇలా అనేక విధాల సంక్షేమ పథకాలతో బంగారు తెలంగాణ వైపు పరుగులు తీస్తున్నామన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ను ప్రతి ఒక్కరూ ఆశీర్వదించాలని వారన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ రాజునాయక్, వైస్ ఎంపీపీ నవీన్ కుమార్, జెడ్పీటీసీ కవిత అమర్ సింగ్, మండల సర్పంచుల ఫోరం అధ్యక్షులు చిలుమల వెంకటేశ్వర రెడ్డి, ఆత్మ కమిటీ చైర్మన్ ప్రతాపరెడ్డి, ఎంపీడీఓ భారతి, తహసీల్దార్ వెంకటేశం, మండల కోఆప్షన్ మహమ్మద్ అహ్మద్, మండల పార్టీ అధ్యక్షుడు సారా రామగౌడ్, యూత్ అధ్యక్షుడు చంద్రం కృష్ణాగౌడ్, ఉప సర్పంచ్ చంద్రం శ్రీనివాస్ గౌడ్, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు ప్రవీణ్ కుమార్, ఆయా గ్రామాల ఎంపీటీసీలు స్వప్న కిషోర్ గౌడ్, శివకుమార్ యాదవ్, సర్పంచులు కూర్మ శేఖర్ యాదవ్, ఎల్లం సంజీవ్, చంద్రశేఖర్ గుప్తా, తలారి సాయిలు, లాఖ్యా నాయక్, పాల్త రమేష్, నరహరి, పద్మదుర్య నాయక్, లబ్ధిదారులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మరి 5,000 పెన్షన్స్ దాటిస్తామంటే ఈ రోజు మొత్తం కలిస్తే 5,000 మందికి పెన్షన్స్ ఇస్తారని ఒకసారి మనం గమనిస్తామంటే గ్రామంలో ఎవరైతే అర్హత ఉందో వారందరూ కూడా 95 నుంచి 95% మందికి పెన్షన్స్ వస్తూ ఉన్నాయి. మరి ఇంత పెద్ద కార్యక్రమం జరుగుతున్నప్పుడు ఇక్కడ అక్కడ కొంత మిస్ అయ్యారు. మరి ఇప్పుడు కొంతమంది దరఖాస్తు కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. మరి వారందరినీ కూడా దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా ఇంత అర్హత ఉంది పెన్షన్ కానీ వాళ్ళందరికీ కూడా మరి ముందులోనే పెన్షన్స్ కూడా మన గౌరవ ముఖ్యమంత్రి గారు మరి ఇవ్వడం జరుగుతుంది అని చెప్పేసి కూడా నేను తెలియజేస్తాను. ఎమ్మెల్యే గారు నేను కూడా కృషి జరుగుతుంది అని చెప్పేసి కూడా మీ అందరికీ తెలియజేస్తాను. ఈ రోజు 55 సంవత్సరాల పెన్షన్ గారే కాదు మరి అనారోగ్యంతో డయాలసిస్ చేసుకునేటువంటి వారికి కూడా పెన్షన్స్ ఇస్తా ఉన్నారు. అదేవిధంగా మోకాలు ఉంటున్నారు అటువంటి వాళ్ళు కూడా మత్స్యకారులకు పెన్షన్స్ ఇస్తా ఉన్నారు, చేనేత కార్మికులకు పెన్షన్స్ ఇస్తా ఉన్నారు, వితంతులకు పెన్షన్స్ ఇస్తా ఉన్నారు, వికలాంగులకు పెన్షన్స్ ఇస్తా ఉన్నారు. అదేవిధంగా మన ఒంటరి మహిళ ఇంతకుముందు మన రాష్ట్రంలో కానీ దేశంలో ఎక్కడ కూడా ఒంటరి మహిళలకు పెన్షన్స్ ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. అది కేవలం మన గౌరవ ముఖ్యమంత్రి గారని మరి మన రాష్ట్రంలో ఇవ్వడం జరుగుతుంది అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇదంతా కూడా ఈ పెన్షన్ 2016 ఒక కుటుంబం భార్య భర్త హాయిగా గడపడానికి అవకాశం ఇచ్చిన పరిస్థితి. అతను మామూలు చూడాలంటే ఏం పని చేస్తారే వారికి ఎందుకు సిగరెట్లు జరగాలి అడిగే తీయడం జరగాలని పరిస్థితి ఉంటుంది. కానీ ఈరోజు మరి పెన్షన్ వస్తా ఉంటే అంతా కూడా మెరుగుతానే మరి ఆ కుటుంబ వ్యవస్థను కూడా మెరుగుపడుతూ ఉందని చెప్పేసి పరిస్థితి మన గౌరవ ముఖ్యమంత్రి గారు కనుక జరిగింది అని చెప్పేసి కూడా ఎన్నో మంచి కార్యక్రమాలు చేసుకుంటూ మన తెలంగాణ రాష్ట్రాన్ని యావత్ భారతదేశంలో ఒక దిక్సూచ మాదిరిగా ఓ దశ చూపించే మార్గంలో మన పేద ముఖ్యమంత్రి గారు కేసీఆర్ దృష్టిపోతున్న సంగతి అందరూ మీ అందరికీ తెలిసిన విషయమే. ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వం రాకముందు మరి 200 రూపాయలు పిచ్చం చేసినట్టు 200 పెన్షన్ ఉంటుంది. ఇవాళ ప్రభుత్వం మాగానే 1,000 రూపాయలు ఇచ్చి అవి కూడా సరిపోవనే ఉద్దేశంతో ఇవాళ 2,000 రూపాయలు ఇచ్చి మనందరినీ ఆదుకొని 65 సంవత్సరాల వాళ్ళకి అందరూ
ప్రజా రిప్రజెంటేషన్ చేసుకోవడం అందరం గ్రామ గ్రామం పోయినప్పుడు మరి 65 ఏళ్ళకే కాదు మాకు 57 ఏళ్ళకే పెన్షన్ రావాలని ప్రజల అభిప్రాయం ఏదైతే చెప్పిందో మరి ముఖ్యమంత్రి గారు దృష్టికి తీసుకుపోయినప్పుడు ముఖ్యమంత్రి గారు కూడా అందరు సవాలు తెచ్చుకొని మన అందరూ కూడా 57 సంవత్సరాల వాళ్ళకు పెన్షన్ ఇవ్వాలని నిర్ణయం తీసుకొని ఇవాళ దయచేసి ఇవాళ ప్రతి మండలంలో కూడా ఇవాళ పెన్షన్ తీసుకుంటున్నాం।